हेलो फ्रेंड्स, वेलकम बैक टू शैली वंडर्स। वीडियो नीन मा बापक स्टिचिंग चेसिन क्रॉप टॉप्स अंडी, अभी मीतो शेयर चेसुकोवालनुकुंटुन्नानु। सो मन चैनल एवरैना फर्स्ट टाइम चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। इवन्नी कूडा क्रॉप टॉप्स अंडी, जस्ट मीकु ऐडिया कोसमे नेनु मीकु चूपिस्तुन्नानु। फस्ट वन वच्चेसि पिस्ता ग्रीन सिल्वर कलर कांबिनेशन लो स्टिचिंग चेसानंडी। सो इदि स्कर्ट की 2 meters, हाफ मीटर ब्लौज की तीसुकुन्नानंडी। 1 meter వచ్చేసి 300 rupees పడిందండి। మొత్తం లైనింగ్ విత్ లైనింగ్ తో అన్నిటికి కలిపి కూడా 1000 rupees లో మనం మంచిగా డ్రెస్ అయితే రెడీ చేసుకోవచ్చండి। ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చండి। బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి। దీనికి హ్యాండ్స్ చిన్న చిన్న ప్రిల్స్ 2 layers పెట్టాను, చాలా లుక్ అయితే ఉంటుంది। బ్లౌజ్కి ఖర్చు ఎక్కువగా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశానండి। కొంచెం ఎక్కువ ఖర్చు పెడితేనే పిల్లలు పెరిగే కొద్దీ యూజ్ అవుతుంది। నెక్స్ట్ వన్ వచ్చేసి స్కర్ట్కి లైనింగ్ విత్ షైనింగ్ క్లాత్ కెన్కాన్ 3 layers పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశామండి। చాలా లుక్ ఉంటుంది, వేసినాక పిల్లలకు చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుందండి। ఇందులో ఇంకా చున్నీకి కూడా కొంచెం క్లాత్ అయితే మిగిలిందండి, చాలా బాగుంది। నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్లో తీసుకున్నానండి, ఎల్లో కలర్ 2 meters తీసుకున్నాను। ఇది శారీ పన్నంత వచ్చిందండి। మనకు కావాల్సిన హైట్ కట్ చేసుకుంటే ఇంకా బ్లౌజ్ కూడా అవుతుందండి। మా పాప 5 years ఉంటుంది, పాపకి అయితే 2 meters చాలా బాగా సరిపోతుంది। ఈ క్లాత్లోనే మనకి బ్లౌజ్ కూడా సరిపోయిందండి। బ్లౌజ్కి నేనే లైట్గా కొంచెం డిజైన్ అయితే చేశానండి, చాలా బాగుంది। ఇంతకుముందు ఈ వీడియో నేను అప్లోడ్ చేశానండి, పాప ఫోటో కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను, చూడండి చాలా బాగుంది పాపకి ఈ డ్రెస్. చిన్న ఎల్లో బ్లౌజ్కి ఇంకా చున్నీ కూడా వేసి ఇంకా చాలా బాగా లుక్ ఉంటుందండి। ఈ డ్రెస్కే ఇంకో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశానండి, 2 types వేసుకోవచ్చు। ఇలాగా ఒక లాంగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను, చాలా బాగుందండి, మ్యాచింగ్ అయింది బాగా రెడ్ కలర్ది। ఈ బ్లౌజ్ గోల్డ్ హ్యాండ్స్ పెట్టానండి, 3x4 hands, చాలా చాలా లుక్ అయితే ఉందండి పాపకి। నెక్స్ట్ వన్ వచ్చి లైట్ కనకంబరం కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కూడా చాలా బాగుందండి పాపకి। ఇది నేను ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేశానండి, చాలా బాగా వచ్చింది। దీనికి కూడా ఇంకొక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి, 3x4 hands పెట్టి చిన్న చిన్న ప్రిల్స్ అయితే హ్యాండ్స్కి పెట్టానండి, చాలా బాగుంది। దీని ఫోటో ఒకటి పాపది యాడ్ చేస్తున్నాను, చూడండి। బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేశానండి, చాలా బాగుంది ఇది। ఇందులో క్లాత్ అయితే మిగిలిందండి, దాన్ని చున్నీగా మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది చున్నీ కూడా। దానికని కొంచెం డిజైన్ చేశాను, లేసేసానండి చున్నీకి, చాలా బాగుంది। ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి, బ్లౌజ్ పీస్ని కూడా నేను క్రాప్ టాప్గా యూజ్ చేశాను పాపకి। బ్లౌజ్ పీస్తో స్కర్ట్ అయితే కుట్టానండి। ఈ బ్లౌజ్కి వచ్చేసి జస్ట్ సివిలెస్ హ్యాండ్స్ అయితే పెట్టానండి, కింద చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి ఇలా సెట్ చేశాను బ్లౌజ్, ఇది కూడా చాలా బాగుందండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి।